భారత్తో సంబంధాల విషయంలో అరేబియన్ కంట్రీస్ క్రమంగా దగ్గరవుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు అమెరికా లాంటి చోట్ల, రష్యా లాంటి చోట్ల ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటాయి వాళ్ళకి. అంటే ప్రస్తుతానికైతే అమెరికాతో సంబంధాలు సౌదీ అరేబియా గట్టిగానే ఉన్నాయి. అయితే వాళ్ళ మెయిన్ చూపు అయితే భారత్ వైపు ఉన్నాయి. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ మైనింగ్, ఆయిల్, ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు అత్యంత అవసరం ఉంది. విద్యుత్తు తయారీకి, అట్లాగే మైనింగ్ విషయంలో కావచ్చు, ఇంకొక ఇప్పుడు ఆయిల్ విషయంలో కావచ్చు. మనకిక్కడ తీర ప్రాంతం అంతా, సముద్ర తీర ప్రాంతం అతిపెద్దది. ఈ సముద్ర తీర ప్రాంతంలో ఆయిల్ నిక్షేపాలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది ప్రభుత్వం తయారు చేసినటువంటి ఒక ప్రణాళిక. అంటే సౌదీ అరేబియా లాంటి వాళ్ళకి, ఇరాన్ లాంటి వాళ్ళకి వీళ్ళందరికీ పద్దాక గొడవలు. వీళ్ళ వెనకాల ఉగ్రవాద సంస్థలు ఉంటాయి. ఈ ఉగ్రవాద సంస్థలోళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ ప్రభుత్వాలని భయపెట్టడం కోసం అప్పుడప్పుడు విధ్వంసాలకు పాల్పడుతుంటారు. ఈ విధ్వంసాల్లో కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ఈ ఆయిల్ నాశనం అయిపోద్ది. ఒకసారి తగలబడ్డ ఆయిల్ మళ్ళీ తిరిగి రాదు కదా, తగలబడినటువంటి రూపాయి నోటు మళ్ళీ వస్తుందా? ఆ విధమైనటువంటి సమస్య ఇక్కడ ఉండేది. దీంతో అక్కడ సెక్యూరిటీ కష్టమైపోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ ఆయిల్ నిక్షేపాలు ఇతర దేశాల్లో కనుక దాచుకుంటే అవసరమైనప్పుడు చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉత్పత్తి చేయడానికి శక్తి ఉన్నది ఇప్పుడు, కానీ ఆ టైంలో దాచుకోవడానికి తగినటువంటి ప్లాట్ఫామ్ లేనటువంటి పరిస్థితి అవుతుంది. ఇంకొకటి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, ఇట్లాంటి యుద్ధ వాతావరణాలు వచ్చినప్పుడు పెద్ద థ్రెట్ అవుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆయిల్ రిజర్వ్స్ ఏర్పాటు చేయడానికి సౌదీ అరేబియాతో పాటుగా అటు పక్కన ఇరాను ముందుకు వస్తానంటుంది, ఇరాక్ ముందుకు వస్తానంటుంది. ఆయా దేశాలన్నీ కూడా వన్ బై వన్ శ్రద్ధ చూపెడుతున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ సేఫెస్ట్ ప్లేసు, ప్లస్ నాన్ కాంట్రవర్షియల్ ప్లేసు, థ్రెట్ లేనటువంటి ప్లేసు అనేటువంటిది. ఉగ్రవాదం లాంటిది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కాబట్టి వాటికి సంబంధించి వాళ్ళకు ఉండే లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఇట్లాంటి వాటికి జోలికి వస్తే వాళ్ళే ఎదురు తిరిగేటువంటి పరిస్థితి. ఇండియాకి వచ్చేటప్పటికి పెట్టుబడులు వస్తాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇంతవరకు ఖాళీగా పడి ఉన్నటువంటి తీర ప్రాంతం ఉపయోగపడుతుంది. రెండవది, ఆయిల్ నిల్వలు ఎక్కడో ఉంటే కనుక రేపొద్దున కష్టాలు పాలవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. క్రైసిస్ టైంలో మన దగ్గర ఆయిల్ మన దగ్గర ఉంటుంది, మనం దాన్ని కొనుక్కుంటాం, ఇక్కడే వాడుకుంటాం. తద్వారా మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఇండియా పర్సెప్షన్ ఉంది. ఈ నేపథ్యంలో $100 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి సౌదీ అరేబియా ముందుకు వచ్చింది. స్వయంగా సౌదీ అరేబియా యువరాజే ఈ విషయాన్ని ప్రకటించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి మా పెట్టుబడుల ప్రపంచాన్ని విస్తృతం చేసుకుంటున్నాం, ఇందులో మాకు అత్యంత నమ్మకమైనటువంటి భాగస్వామి భారత్ అని. ఇది ఒక ఎంతో ప్రయోజనకరం భవిష్యత్తులో.